జమ్మూ కాశ్మీర్లో యాత్రికులతో తిరుగుస్తున్న బస్సుపై ఉగ్రదాడి నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. ఈ కేసుపై దర్యాప్తుకు ఎన్ఐఏకు అప్పగించినట్టు హోం మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. దాడి జరిగిన ప్రాంతంలో డ్రోన్లతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆధారాల సేకరణకు ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కూడా రంగంలోకి దిగింది. ఆదివారం సాయంత్రం రాయలసీమ జిల్లాలోని జరిగిన ఈ దాడిలో ఉగ్రవాదులు ఒక్కసారిగా యాత్రికులు ఉన్న బస్సుపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది మరణించగా 33 మంది గాయపడ్డారు. బస్సు లోయలో పడిపోయిన ఓ ఉగ్రవాది మరో 20 నిమిషాల పాటు కాల్పులు కొనసాగించాడని క్షతగాత్రుల్లో ఒకరు మీడియాకు తెలిపారు. ఒకేసారి పలువురు టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారని వారందరూ ముఖాలకు మాస్కులు ధరించారని అన్నారు. అయితే ఈ దాడిలో ముగ్గురు పాల్గొని ఉండొచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గత నెలలో రాజోరి పూంచ్ సెక్టార్లో దాడులకు తెగబడ్డ ఉగ్ర ముఖలే బస్సును టార్గెట్ చేసినట్టు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఉగ్రవాదుల ఆచూకీ దొరకలేదు. ఉగ్రవాదుల ఆచూకీ కనుగొనేందుకు భారీ స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. భారత ఆర్మీ సిఆర్పిఎఫ్ పోలీసులు ఈ జాయింట్ ఆపరేషన్లో పాలుపంచుకుంటున్నారు.